హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ స్టడీస్ మరియు స్టాండర్డ్ జీకే పైన 192వ భాగాన్ని మనము ఈ క్లాస్లో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, చాలా చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ప్రీవియస్గా చేసినటువంటి క్లాసెస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయండి, అందరూ కూడా చూడవచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది రాజుల పాలనను అనుసరించి వరుస క్రమంలో రాయండి. సో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు. సో ముందుగా ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. రెండవ దేవరాయలు, తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుత దేవరాయలు, అలయ దేవరాయలు. సో వరుస క్రమము ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి. ఏకాంబ్రనాథుడు, వల్లభారాయుడు, జయప సేనాని, విద్యానాథుడు. ముందుగా ఆప్షన్ 1 చూద్దాము. ఏకాంబ్రనాథుడు. ఆన్సర్ ప్రతాపరుద్ర చరిత్ర. రచించింది ఏంటి? ప్రతాపరుద్ర చరిత్ర, ఏకాంబ్రనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వల్లభరాయుడు. వల్లభరాయుడు రచించినటువంటిది ఏంటి అంటే క్రీడాభిరామం. నెక్స్ట్ జయప సేనాని రచించింది ఏంటి? నృత్య రత్నావళి, జయప సేనాని. నెక్స్ట్ విద్యానాథుడు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రచించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మన దేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? మన దేశంలో తొలి మహిళా పాలకురాలు రజియా సుల్తానా. ఓకేనా? ఢిల్లీని పాలించినటువంటి రాణి మహిళా రజియా సుల్తానా. నెక్స్ట్ వన్, రుద్రమాదేవి కాలంలో ఆమె రాజ్యాన్ని సందర్శించిన మార్కోపోలో ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 3, ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో నాయంకార విధానం అమల్లో ఉండేది. నాయంకారులు అంటే ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, రాజభక్తితో స్వతంత్రంగా గ్రామాల్లో శిస్తు వసూలు చేసుకునే హక్కు ఉన్న చిన్న పాలనాధికారులనే నాయంకారులు అంటారు. సో వీరేంటి, చిన్న చిన్న గ్రామాల్లో శిస్తులు వసూలు చేసి కొంత రాజ్యానికి ఇచ్చేసి కొంత వాళ్ళు ఉంచుకునేవారు, వారినే నాయంకర్లు లేదా సామంతులు అని కూడా పిలిచేవారు. నెక్స్ట్ వన్, మోటుపల్లి శాసనం లేదా మోటుపల్లి అభయ శాసనం ఏ కాకతీయ రాజు కాలానికి చెందింది? ఆన్సర్ ఆప్షన్ 3, గణపతి దేవుడు. నెక్స్ట్, మోటుపల్లి అభయ శాసనంలో ప్రధాన ఇతివృత్తం ఏంటి? అంటే అసలు మోటుపల్లి శాసనంలో ఏముంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2, విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించి రక్షణ కల్పించడం అనే అంశాలు ఇందులో ఉంటాయి. మోటుపల్లి అనేది కాకతీయుల కాలంలో ప్రధాన ఓడరేవు పట్టణము. ప్రస్తుతం ఇది గుంటూరు జిల్లాలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్. 8వది ఆప్షన్ 2, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతనే కాకతీయ సామ్రాజ్యాన్ని అంతమొందించిన వ్యక్తిగా పేరు. నిర్మూలించడం లేదా ఓడించడం లేదా అంతమొందించడం. నెక్స్ట్, బహమనీ రాజ్య ముఖ్య పట్టణం ఏది? బహమనీ రాజ్య ముఖ్య పట్టణము గుల్బర్గా. నెక్స్ట్ వన్, విజయనగర రాజ్యాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు ఎవరు? ఫస్ట్ పర్సన్. ఆన్సర్ ఆప్షన్ 3, న్యూనిజ్. న్యూనిజ్. నెక్స్ట్ వన్, విజయనగర పట్టణము 7 వలయాలతో పటిష్టమైన కోటగోడలు కలిగి ఉంది అని తెలిపిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, అబ్దుల్ రజాక్. అబ్దుల్ రజాక్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క విదేశీ యాత్రికులే భారతదేశంలోనికి, సో విదేశీయులు మన పైన దండయాత్ర చేయడానికి గల కారణము ఫ్రెండ్స్, ఎందుకు అంటే భారతదేశానికి వీరు సందర్శించేది. సో సాంప్రదాయాల గురించే కావచ్చు, సో ఇతర కారణాల వల్ల కావచ్చు, వీరు సందర్శించేది భారతదేశం ఇంత గొప్పగా ఉంది, అంత గొప్పగా ఉంది, ఇంత ధనధాన్య రాశులు కలిగి ఉన్నాయి అని చెప్పేసి బుక్స్లో రాయడంతో, సో అందరూ కూడా వాటిని చదివి భారతదేశాన్ని దోచుకోవాలి, ఆక్రమించాలనే ఉద్దేశంతో భారతదేశంపైకి దండెత్తడం జరిగింది. సో అంటే ఒక విధంగా
మన భారతదేశ చరిత్ర మనకు తెలిసినట్టు అవుతుంది ఇలాంటి గ్రంథాల వల్ల. అంతకంటే పెద్దది ఏంటంటే విదేశాల నుంచి మన భారతదేశానికి వచ్చిన ముప్పుకి కారణం కూడా ఈ గ్రంథాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విజయనగర రాజులు మేలి రకం గుర్రాలను ఏ దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ 2, అరేబియా, ఇరాన్ అనేటువంటి ప్రాంతాల నుంచి గుర్రాలను తెప్పించుకునేవారు. ఇవి ఎందుకంటే చాలా వేగంగా పరిగెడతాయి, సో వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ ఫ్రెండ్స్, వీటికి ఆరోగ్యంగా ఉంటాయి. నెక్స్ట్, కాకతీయుల కాలం నాటి నాయాంకరులతో పోల్చదగిన విజయనగర రాజుల కాలానికి చెందిన వారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 4, అమర నాయకులు. ఏమనేవారు? అమర నాయకులు. నెక్స్ట్ వన్, తన సైన్యంలో పోర్చుగీసు వారిని నియమించుకున్న రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో అష్టదిగ్గజాలలో లేని కవి ఎవరు? అష్టదిగ్గజాలలో లేని కవి క్షేత్రయ్య. ఎవరు ఫ్రెండ్స్? క్షేత్రయ్య లేడు. తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, అయ్యలరాజు, రామభద్రుడు వీరందరూ ఉన్నారు, కానీ క్షేత్రయ్య లేడు. నెక్స్ట్, బహమనీ రాజ్య స్థాపకుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ 2, హసన్ గంగు. ఎవరు ఫ్రెండ్స్? హసన్ గంగు. నెక్స్ట్, స్వయంభూ దేవాలయాన్ని నిర్మించిన రాజులు ఎవరు? స్వయంభూ దేవాలయం, ఆన్సర్ ఆప్షన్ 2, కాకతీయ రాజులు. నెక్స్ట్ వన్, దేవాలయ నిర్మాణాల్లో విజయనగర రాజుల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఆలయ గోపురాలు ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి ఏముంటాయి? గోపురాలు. వీరి యొక్క వాస్తుశిల్పి గోపురాల మోడల్లో ఉంటాయి విజయనగర సామ్రాజ్య రాజుల యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ వన్, ప్రజల నుంచి పోలీస్ ట్యాక్స్ వసూలు చేసిన రాజులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, చోళులు. నెక్స్ట్, ఏ దేవాలయ విమానం భారతీయ శిల్పకళకు గీటురాయి అని చరిత్రకారులు కీర్తించారు? ఆన్సర్ ఆప్షన్ 1, బృహదీశ్వరాలయం. ఎక్కడ ఉంది ఇది? తంజావూరులో ఉంది. చాలా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్, కాకతీయుల కాలంలో సమయాలు అంటే ఏంటి? సమయాలు, ఆన్సర్ ఆప్షన్ 4, వృత్తి సంఘాల వారిని సమయాలు అనేవారు. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో గ్రామ పాలనను పర్యవేక్షించే వారిని ఏమని పిలిచేవారు? 22, ఆప్షన్ 4, ఆయగారు. ఏమనేవారు? ఆయగారు. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో అధికంగా ఆదరణ పొందిన శైవ మత శాఖ ఏది? 23, ఆన్సర్ ఆప్షన్ 1, వీరశైవం. సో ముందుగా కాకతీయులు శైవాన్నే పోషించడం జరిగి ఫస్ట్ జైన మతాన్ని పోషిస్తారు ఫ్రెండ్స్, ఓకేనా? సో జైన మతాన్ని పోషించి సో తర్వాతి కాలంలో వీరశైవానికి మారడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, విజ్ఞానేశ్వరీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారెవరు? విజ్ఞానేశ్వరీయం, ఆన్సర్ ఆప్షన్ 2, కేతన. నెక్స్ట్ వన్, బసవ పురాణం రచించిన వారు ఎవరు? బసవ పురాణం, పాల్కూరికి సోమనాథుడు. నెక్స్ట్ వన్, ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో దక్షిణ భారత్లో విజయనగర రాజ్యము ఏర్పడింది? ఎవరి కాలంలో మరి? ఆన్సర్ ఆప్షన్ 4, మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ వన్, ఏ ప్రాంతం గురించి విజయనగర రాజులకు బహమనీ సుల్తాన్లకు మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి? ఏ ప్రాంతం గురించి మరి అంటే, ఆప్షన్ 3, రాయచూర్ దోఆబ్ అనేటువంటి ప్రాంతం గురించి కూడా ఎప్పుడు విజయనగర రాజులకు బహమనీ సుల్తాన్లకు నిరంతరము గొడవలు జరిగేవి. నెక్స్ట్, ఏ రాజు పాలనా కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారశిక రాయబారి విజయనగరాన్ని సందర్శించారు? ఆన్సర్ ఆప్షన్ 2, రెండో దేవరాయలు. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలంలో విజయనగరాన్ని సందర్శించిన విదేశీయ వర్తకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, డొమింగో ఫేజ్. బడన్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విజయనగర రాజులు ప్రజల పంట ఆదాయంలో ఎన్నో వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవారు? ఆప్షన్ 2, 2/3. నెక్స్ట్, కాకతీయుల కాలంలో కత్తుల తయారీకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్,
ప్రస్తుతము కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కత్తుల తయారీ పరిశ్రమ. ఎక్కడ మరి అంటే నిర్మల్ ఫ్రెండ్స్, ఓకే నిర్మల్. సో నిర్మల్ ఎందుకు జరిగేది అంటే, సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం ఏంటి, బోధన్. బోధన్కు దగ్గర నిర్మల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ రాజకుటుంబాలు బాగా ఉండేది కాబట్టి, సో విదేశాలకు కూడా ఇక్కడ తయారైనటువంటి కత్తులు పంపించేవారు ఫ్రెండ్స్. అంత ప్రాముఖ్యత పొందినటువంటి ప్రాంతం ఇది. ఓకేనా, పెంబర్తిలో కూడా తయారు చేస్తారు కానీ తక్కువ, కానీ ఎక్కువ నిర్మల్లో తయారు చేసినవి చాలా చాలా ప్రసిద్ధిగా చెబుతుంటారు. పెంబర్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ షీల్డులు ఉంటాయి కదా, షీల్డులు అంటే రాతండి వాటితో తయారు చేసేటువంటి షీల్డులు, బహుమానాలు ఇవ్వడం చూస్తాం కదా మనం, అలాంటివి చేయడం ఇక్కడ ప్రసిద్ధి. నెక్స్ట్ వన్, బహమని రాజ్యము 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది, అందులో ఏది రాజ్యము లేదు, ఈ క్రింది వాటిలో లేనటువంటి రాజ్యం ఏది మరి? 32 ఆప్షన్ 1 రాయచూర్. నెక్స్ట్ వన్, శాతవాహనుల తర్వాత తెలుగు ప్రాంతాన్నంతా సమైక్యం చేసి పాలించిన రాజులు ఎవరు? ఆప్షన్ 4 కాకతీయులు. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్య రాజులు ప్రజల పంట ఆదాయంలో ఎన్నో వంతును భూమిశిస్తుగా వసూలు చేసేవారు? ఆప్షన్ 2 2/3 వంతు. సో ఐ థింక్ దిస్ వన్ కంప్లీటెడ్. బహమనీ రాజ్యం 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది, ఇందులో ఏ రాజ్యం లేదు అంటే 32 ఆప్షన్ 1 రాయచూర్ లేదు. నెక్స్ట్ దిస్ 33 ఆల్సో కంప్లీటెడ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మిస్టేక్లో క్వశ్చన్ అనేది పోయింది ఫ్రెండ్స్, 34ది. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ కాకతీయుల వంశ ప్రస్తావన మొదటగా ఏ శాసనంలో కనిపించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఆప్షన్ 2 మాగల్లు శాసనము. ధనార్ణవుడు వేయించినటువంటి మాగల్లు శాసనము. నెక్స్ట్ వన్, కాకతీయులు తొలిసారిగా పాలించిన ప్రాంతము ఏది? ఆప్షన్ 1 కొరవి లేదా కొరవి సీమ అనేవారు. నెక్స్ట్ వన్, కాకతీయుల శిల్పకళలో ప్రత్యేకమైనవి ఏంటి? ఆప్షన్ 2 తోరణ స్తంభాలు, ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయ తోరణము. ఓకే నెక్స్ట్, కాకతీయుల మొదటి రాజధాని ఏది? ఆప్షన్ 1 హనుమకొండ లేదా హనుమకొండ, తర్వాత ఊరుగలికి మార్చడం జరిగింది. నెక్స్ట్ వన్, బయ్యారం చెరువు శాసనం వేయించిన వారు ఎవరు? 3rd ఆప్షన్ 2 మైలాంబ, ఖమ్మంలో కలదు ఫ్రెండ్స్, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో. నెక్స్ట్ వన్, కాకతీయ రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 రేచర్ల రుద్రునికి. నెక్స్ట్ వన్, రామప్ప దేవాలయంను ఎవరి కాలంలో నిర్మించారు? ఆప్షన్ 4 గణపతి దేవుని కాలంలో. నెక్స్ట్ వన్, రామప్ప పాకాల లక్నవరము గణపతి సముద్రము లేదా గణప సముద్రము చెరువులను నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? ఆప్షన్ 2 గణపతి దేవుడు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జనరల్ స్టడీస్ అండ్ స్టాండర్డ్ జీకే క్లాస్. నా క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా క్లాస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ కావండి ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.